మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము లూకస్వార్థ పదవాధ్యాయం వచనం ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు ఈ మాటలు స్వయముగా యసుక్రీస్తు ప్రభువారే వారే చెప్పటం జరిగింది ఈ మాటలకు ముందుగా కొన్ని మాటలు యేసు ప్రభు వారు ఇదే వచనంలో చెప్పటం జరిగింది పాములు తేళ్ళు వాటిని త్రొక్కుదురు అని ఆయన ఈ మాటలు చెప్పటంలో ముఖ్య ఉద్దేశం ఏంటి లాంటి స్వభావం కలిగి తేళ్ళు లాంటి స్వభావం కలిగిన వారు వారి విషయంలో మీరు భయపడవద్దు ఎందుకనంటే చిన్న చిన్న విషయాలకే ఉద్రేకముతో రేగిపోయి వారు అపాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు కదా పాములు తేళ్ళు అలాంటి మనస్తత్వం కలిగి ఉంటాయి కదా దాంతోపాటు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగురించేనని చెప్తున్నాడు శత్రువు అంటే ఎవరు అసలు సాతానుడు సాతానుడు ఎందుకు మనకు శత్రువయ్యాడు ముఖ్యంగా మానవునికి అనంటే మానవుని యొక్క హృదయాలను చేసి తోటి మానవుల మీద క్రూరత్వంని రెచ్చగొట్టి ఒకరిని ఒకరు చంపుకునేటట్లుగా చెడు మనస్తత్వాన్ని ఇచ్చి మానవునికి మానవునికి మధ్య సమాధానం లేకుండా చేసేది వాడే గనక వాడిని మనం శత్రువానాలి కనుక అలాంటి శత్రువైన శాతాని మీద మనకు అధికారం అనుగ్రహించాడు ఎందుకనంటే వాణ్ణి అనగ ద్రొక్కడానికి వాణ్ణి కోల ఈరోజు ఆ అధికారాన్ని మనం తీసుకుంటే ఏం జరుగుతుందంటే వాడి వలన కలిగే ఏ అపాయము ఏ హాని మన మీదకి రాకుండా మనం కాపాడబడతామని ఆ అధికారం ఇచ్చింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ అధికారాన్ని నీవు కూడా పొందాలి అని ఆశిస్తే ప్రభు అయిన యేసుని నీ హృదయంలో చేర్చుకుని ఆయన స్థుతిస్తూ ముందుకు సాగినట్లయితే ఈ అధికారంతో లోకములో శారీరకంగా హాని కలిగిన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండటానికి అవకాశం ఉంటుందని దేవుని సేవకుడికి మాటలు సెలవిస్తూ ఉన్నా కనుక ఆ విధంగానే మన యొక్క జీవితాలను కట్టుకున్నాం దేవుని సన్నిధిలో దేవుడిచ్చే అనుగ్రహముతో అధికారముతో ముందుకు సాగుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె